భారత స్వాతంత్ర్యం కోసం సమర యోధులు చేసిన పోరాటం మరువలేనిదని కావలి ఆర్డీఓ సీనా నాయక్ అన్నారు. అల్లూరు మండలం పడమర గోగులపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధుల వారసులను ఆయన స్వయంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు. వారి త్యాగ ఫలితమే ఈనాడు మనం సుభిక్షంగా ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేసిన పోరాటం మరువలేనిదని కావలి ఆర్డీఓ సీనా నాయక్ అన్నారు. అల్లూరు మండలం పడమర గోగులపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధుల వారసులను ఆయన స్వయంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు. వారి త్యాగ ఫలితమే ఈనాడు మనం సుభిక్షంగా ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు. కావలి రెవెన్యూ డివిజన్ సంబంధించి అల్లూరు మండలం గోగులపల్లి గ్రామానికి సంబంధించి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే గుడి పోలమ్మ గారు కానీ అదేవిధంగా గుడి పోలరెడ్డి గారు వారి వారసులు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం స్వాతంత్ర సమరయోధుల యొక్క రక్త సంబంధికుల కుటుంబానికి వెళ్ళి అధికారులందరూ కూడా వారిని ఆ రోజు స్వాతంత్రం కోసం వారు ఏదైతే విరోచితంగా పోరాడి స్వాతంత్రం తెచ్చిన తర్వాత వాళ్ళు లేకపోయినా వారి యొక్క గుర్తులు అంటే వారి యొక్క పేరు ఎవరూ మర్చిపోకుండా ఈ గ్రామంలో కూడా అల్లూరు గోగులపల్లిలో కూడా స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబ సభ్యులు ఉన్నారు అని ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు వారిని అభినందిస్తూ వారి ఇంటికి వచ్చి వారిని తప్పకుండా స్వాతంత్ర 76వ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు వారిని విధిగా జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు డివిజన్ హెడ్ క్వార్టర్ కావచ్చు ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగ జరుపుకునే సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలికి వారిని ఆ కార్యక్రమంలో భాగస్వాములని చేస్తూ ఈరోజు విధిగా హరహర తిరంగలో భాగంగా మరియు ఆజాదీత అమృత మహోత్సవంలో భాగంగా వారందరినీ కూడా స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన అల్లూరు మండలంలోనే దాదాపుగా 4 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క జిల్లాధికారిని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నియమింపజేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని వారు విధిగా సందర్శించి వారితో మమేకమై వారిని ఖచ్చితంగా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈరోజు మన అల్లూరు మండలం గోగులపల్లికి సంబంధించి రావడం జరిగింది. అందులో భాగంగా గుడి పోలయ్య గారు గుడి పోలరెడ్డి గారు గుడి పోలమ్మ గారి వారసులు చంద్రశేఖర్ గారిని కలుసుకోవడం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా మాకు చాలా సంతోషం. మేము కూడా గౌరవంగా చెప్పుకుంటున్నాము మన డివిజన్లో కూడా అల్లూరు మండలం గోగులపల్లిలో స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్పేసి మాకు చాలా సంతోషం గర్వకారణం చెప్పుకోవడానికి బాగా హ్యాపీ అనిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ